తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నాదప్రియ మన ముందరికి వస్తుంది తన ఎంపిక చేసుకున్న పాట సీనియర్ సముద్రాల వారి రచన రాజేశ్వరరావు గారి సంగీతం సుశీలమ్మ గానం భక్త ప్రహ్లాద చిత్రం నుంచి జీవము నీవే కదా జీవము నీవే కదా దేవా జీవము నీవే కదా బ్రోచే భారము నీవే కదా
చాలా బాగుపడావు అమ్మా. థ్యాంక్ యూ సార్. నేను ఇందాకటి నుంచి పాటలప్పుడు పాటల గురించి పాట్లాడటం అనే ఆలోచన తగ్గించాను, కానీ ఈ పాట గురించి మాట్లాడకపోతే తప్పు చేసిన వాడిని అవుతానేమో అనిపించింది. ఈ పాటలో రోజారమణి గారి అభినయం, 6-7 సంవత్సరాల పాప ఇంతంతటి పదజాలాన్ని, సంస్కృత పద భూయిష్టమైన సమాసాలని పాటకి తగిన విధంగా అభినయం చేసి ప్రహ్లాదుడు అంటే ఇలాగే ఉంటాడేమో, హిరణ్యకశిపుడు కొడుకు ఇలాగే ఉంటాడేమో అనేటువంటి భావన కలిగించే విధంగా అత్యద్భుతమైనటువంటి నటన ప్రదర్శించిన రోజారమణి గారికి సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నారు. ఈ పాట వన్స్ ఫర్ ఆల్ చిరకాలం ఉండిపోయే విధంగా ఆయన పాటని అలా స్వరపరిస్తే, అలా రచించిన వాళ్ళు వాళ్ళు దిట్టలు. అప్పట్లో రచించినటువంటి కవులకి చేతులెత్తి నమస్కరించడం తప్ప, వాళ్ళు ప్రాతకాల స్మరణీయులు అంటారు కానీ అది కాదు, చిరకాల స్మరణీయులు, ఎప్పుడూ వారిని మనం గుర్తు తెచ్చుకోవాలి. అటువంటి ఏమి మనకు అర్థం కాకపోయినా ఆహా ఎంత బాగుందండి అనిపించే విధంగా చేయగలిగిన, మెస్పరిజం చేసినటువంటి మహాకవులు వాళ్ళు, మహాసంగీత దర్శకులు వాళ్ళు,
మహానటులు వాళ్ళు. అందుకే భక్త ప్రహ్లాదులు అంతటి కర్కోటకుడుగా కనిపించేటువంటి ఎస్వి రంగారావు గారు హిరణ్యకశిపుడుగా ఉంటే ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే, నేను చెప్పే మాట వింటే అనేటువంటి చిన్న చిన్న పలుకుల్ని కూడా, దాన్ని అందులో ఉన్న జిష్టిని రసాన్ని ఒక పొదివి పట్టుకుని ఇలాంటి పాటల్లో చెప్పినటువంటి తీరు, అవి చిరకాలంగా ఉండిపోయేటటువంటి మహా మహా పాటలు. అటువంటి పాటలు పాడే అదృష్టం మీకు కలగటం చాలా, నేను నిజంగా చాలా ఆనందిస్తున్నాను. బాగా పాడావు, బాగా పాడగలిగావు. ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటో, లోతుపాతులు ఏమిటో వారు చెప్తారు. నమస్కారం, గాడ్ బ్లెస్. కనీసం 4 కట్లుగా తీసుంటారు సినిమాకి, రికార్డ్ చేస్తున్నప్పుడు 4 భాగాలుగా చేస్తారు. ఎందుకంటే ఆర్కెస్ట్రా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం కష్టం, ఆర్టిస్ట్ పాడడం కష్టం. ఇక్కడ ఒకే రన్లో అందరూ అద్భుతంగా వాయించారు. అమ్మాయి అద్భుతంగా పాడింది. పుస్తకం లేదు, కాగితం లేదు, ఫోకస్. ఇంత బాగా పాడామమ్మా పాట. రాజేశ్వరరావు గారి గురించి ఎంత చెప్తే, ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎక్కువ మ్యూజిక్ ఉండడానికి వీలు లేదు. చిన్న చిన్న చరణాల్లో ఇది మాంటేజ్ లాగా, ఇది ఒక్కసారిగా వచ్చే పాట కూడా కాదు, అక్కడ 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 వస్తుంది సినిమాలు. ఈ వీటన్నిటికీ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సమయంలో ఆ సందర్భానికి తగినటువంటి రాగాన్ని ఎంపిక చేసుకుని ఏ రాగంలో చేసినా అది రాగమాలిక అవుతూ అవుతూ మళ్ళీ మూల రాగానికి వచ్చేటప్పుడు పల్లవికి ఆయన ఒక అర్ధ ఆవృతం లోపల ఆ రాగానికి తీసుకొచ్చిన తీరు ఎంత అద్భుతంగా ఉందో మహానుభావుడు. ఇక ఆచార్యుల వారి గురించి ఏం చెప్తాం, అసలే ఆచార్యులు. ఇంకా ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణమూర్తి అంటే ఇంకా ఆయన పొంగి పెట్టలేకపోతాడు మనిషి. విశ్వము నుండి వెలిగే నీవే, నాలో నుండి నన్ను కావగాను ఒక పద ప్రయోగం చేశారు ఆచార్యుల వారు. విషమును త్రావ విరువగనేల, నువ్వు నాలో ఉన్నావు, విశ్వమంతా వెలిగేటటువంటి వాడివి. విషమును తాగ విరువగనేల విషధర శయన విశ్వపాలన. చదువుకున్నా కూడా పాటలాగా ఉండేటట్టు రాసినటువంటి ఆచార్యుల వారికి నమస్కరిస్తూ, రాజేశ్వరరావు గారికి ఈ జాత అంతా ఎంత రుణపడి ఉంటుందో చెప్తూ, మీ అందరూ కూడా ఇప్పుడు తెలియదు ఇంకో దశాబ్దం అయిన తర్వాత మీ శ్రమ మీ కష్టం ఏమిటి అనేది మీ పిల్లలు కూడా చూసి మీకు చప్పట్లు కొడతారు.